నటసింహం నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఈ వారంలోనే బాలయ్య ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయాలని పూరి ప్లాన్ చేస్తున్నట్లు న్యూస్ వచ్చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా కథలో భాగంగా బాలయ్యకు జోడీగా శ్రీయతో పాటు తన ఏజెన్సీ నుంచి ఓ కొత్త అమ్మాయిని కూడా హీరోయిన్ గా తీసుకున్న పూరి మాజీ పోర్న్ స్టార్ బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ కూడా ఓ స్పెషల్ సాంగ్ కోసం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసే ఉంటుంది. అంతేకాకుండా సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను సన్నీతో చేయిద్దామని పూరి ఫిక్స్ అయ్యాడట. అలా అయితే బాలయ్య సినిమాకు మంచి గ్లామర్ అద్దినట్లు అవుతుందని పూరి భావించాడట. ఇదే విషయాన్ని పూరి ఒకనొక సందర్భంలో మీడియాతో చెప్పకనే చెప్పేశాడు. కానీ తర్వాత ఏమైందో ఏమో కానీ సన్నీ లియోన్ ప్లేస్ లోకి కయారా దత్ వచ్చి చేరింది. ఈ హాట్ బ్యూటీ ఇంతకుముందు అల్లు అర్జున్ తో రేసు కురం సినిమాలో బూచాడే బూచాడే అంటూ ఓ రేంజ్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ భామరే పూరి ఎంపిక చేయగా ప్రస్తుతం పోర్చుగల్ లో ఉన్న బాలయ్య అక్కడ షెడ్యూల్ పూర్తవగానే ఇండియాకు వచ్చి ఇక్కడ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడనున్నాడని సమాచారం. అందులో భాగంగానే సాంగ్ కోసం హైదరాబాద్ లో ఇప్పుడు సెట్ కూడా రెడీ చేస్తున్నారట. ఇదిలా ఉంటే ఇప్పుడు అసలు సన్నీ లియోన్ దాదాపుగా ఫిక్స్ చేసి చివరిలో తప్పించి కయారా దత్ ను తీసుకోవడంపై ఇన్నర్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు సన్నీ లియోన్ కాల్ షీట్లు సర్దుబాటు కాకే తప్పుకుందని అంటుంటే ఇంకొంతమంది మాత్రం బాలయ్య నిర్ణయం మేరకే సన్నీని తప్పించారని అంటుండటం హాట్ న్యూస్ అయింది. అంతేకాకుండా కారణం ఏమీ లేకపోయినా సన్నీతో స్పెషల్ సాంగ్ చేయించడం బాలయ్యకి ఇష్టం లేదని అందుకే వద్దని చెప్పేశారని ఆ విధంగా సన్నీ లియోన్ తో పాటు పూరిని కూడా బాలయ్య బాధ పెట్టారని న్యూస్ హల్చల్ చేస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే పూరి గాని బాలయ్య గాని వారి స్టైల్ క్లారిటీ ఇవ్వాల్సిందే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.